చేయాల్సిన బాధ్యత మీడియా మీద ఉందా లేదా మీడియాకు ఉందా లేదా అనేది నేను ప్రశ్నిస్తున్నా ఈ సందర్భంగా. ఈ దేశంలో వారసత్వ రాజకీయాలు పోయే వరకు కూడా దేశ అభివృద్ధి కుంటుపడుతూనే ఉంటుంది. ఈ దేశంలో ఫ్యూడల్ సంస్కృతికి ప్రజాస్వామ్య సంస్కృతికి క్వైట్ ఆపోజిట్. ఇది రాజరిక వ్యవస్థ కాదు. వ్యక్తులు వాళ్ళ ఇష్టానుసారం పరిపాలించడానికి ఇది రాజరిక వ్యవస్థ కాదు. కానీ నిర్ణయాలు ఈ రోజుకి కూడా అర్థమే జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాజ్యం ఎక్కడైనా ఒకటి రెండు రాష్ట్రాలు మినహాయించి దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి, రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దీన్ని ఎందుకు మీడియా ప్రతిబింబించలేకపోతుంది? మీడియా బలహీనపడటానికి కావాల్సిన మీడియా బలహీనపడటానికి ఏ కారణాలు కారణమవుతున్నాయి? ఇప్పుడు గ్లోబలైజేషన్ కారణంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ రోజున మీడియా అంతా కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. గ్లోబలైజేషన్ కారణంగా అత్యంత ఖర్చుతోటి ఖరీదుతోటి అత్యంత ఖర్చుతోటి కూడుకున్న వ్యవస్థగా మీడియా రూపాంతరం చెందిన పరిస్థితిలో వందల వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి మీడియాను నిర్వహించడం అనేది సాధ్యం కాని పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది. ఆ మాటను నేను నొక్కి పలుకుతున్నా. అదేవిధంగా ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా అత్యంత ఖరీదైన ప్రజాస్వామ్య వ్యవస్థగా నెట్టివేయబడింది. ఈవేళ ఒక మేధావి కానీ ఒక సామాజిక సేవా కార్యకర్త కానీ ప్రజా శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు, దేశ శ్రేయస్సు గురించి ఆలోచన చేసే వ్యక్తులు కానీ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉందా అని చెప్పి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పార్లమెంటులో 80% more than 80% ఆఫ్ ది లెజిస్లేటర్స్ more than 80% ఆఫ్ ది పార్లమెంట్ మెంబర్స్ దర్ మిలీనియర్స్ అండ్ మల్టీ మిలీనియర్స్ అండ్ బిలీనియర్స్. ఎవరి కోసం పనిచేస్తారు? ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన ఉంటుందని మనం ఎట్లా గ్రహించాలి? ఇవాళ జాతీయ ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. అక్కడ కూడా ఒక్కడో లేదా ఇద్దరు వ్యక్తుల యొక్క నిర్ణయాల కారణంగానే జాతీయ ప్రభుత్వం 130 కోట్ల జనాభా కలిగిన ఈ దేశ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఒకరిద్దరు చేతుల్లో కీలుబొమ్మగా మారిన పరిస్థితులు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. పార్టీ ఏదైనా కావచ్చు, పార్టీలు ఇవాళ ఉంటే రేపు పోతాయి. ఇవాళ ఒకళ్ళు అధికారంలోకి వస్తారు, రేపు మరొకరు అధికారంలోకి రావచ్చు. పార్టీల గురించి కాదు మనం మాట్లాడేది, మనం మాట్లాడేది వ్యవస్థ నిర్మాణం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు పనిచేయవలసిన అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో రూపకల్పన చేయబడినటువంటి భారత రాజ్యాంగ ప్రతి ఏదైతే ఉందో దానికి లోబడి పరిపాలన జరుగుతుందా లేదా అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అఫ్కోర్స్ ఏది కూడా స్టాండింగ్ గా ఉండదు. అంటే స్టాండింగ్ గా అంటే నిశ్చలంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కానీ డ్రాఫ్టింగ్ కమిటీ కానీ డ్రాఫ్టింగ్ కమిటీకి సారథ్యం వహించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళు రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం యొక్క మౌలికమైన సూత్రాలు మౌలికమైన అంశాలకి మార్చకపోయినా అవసరానికి అనుగుణంగా టు మీట్ ది చేంజింగ్ నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పీపుల్ మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే రాజ్యాంగానికి కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఈ రోజు వరకు కూడా దాదాపు 100 పైచలకి అమెండ్మెంట్స్ కూడా మనం చేసుకున్నాం. అలాగే మనం చట్టాలు చేసుకుంటుంటాం. చట్టాలు కూడా అవసరాలని ప్రతిబింబించేలా ఉండాలి. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు కూడా మనం చేసుకుంటుంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మార్పులు వస్తుంటాయి.
ఇవాళ మనకి సాటిలైట్ కమ్యూనికేషన్ గాని ఇంటర్నెట్ ఫెసిలిటీస్ గాని సోషల్ మీడియా గాని వెబ్ పోర్టల్స్ గాని లేకపోతే 2G 3G 4G 5G 6G ఈ 6 జనరేషన్ 5 జనరేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేయడానికి వాటికి సంబంధించిన చట్టాలను కూడా మనం ఎప్పటికప్పుడు రూపకల్పన చేసుకుంటాం ఉదాహరణకు భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలతో ఇంటర్నెట్ కి సంబంధించిన విషయాలు అప్పుడు తరానికి తెలియదు అప్పటికి లేదు టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతుంటుంది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాలి ప్రభుత్వాలు అడాప్ట్ చేసుకోవాలి గవర్నెన్స్ లో టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ టెక్నాలజీ బేస్డ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేయడానికి దానికి కావాల్సిన చట్టాలు కూడా మనం రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాంటిదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అనేది కాబట్టి ఏదైనా సరే నూతనంగా చేసుకునే చట్టాలు కానీ రాజ్యాంగానికి నూతనంగా చేసే అమెండ్మెంట్స్ కానీ ప్రజారంజకంగా ఉండాలి ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి ప్రజలకు మేలు చేసే విధంగా అంటే అంబానీలకో లేకపోతే అగర్వాళ్ళకో లేకపోతే ఆదానీలకో మేలు చేసే విధంగా అని కాదు వ్యవసాయ చట్టాలు ఈ మధ్యకాలంలో వ్యవసాయ చట్టాలు రూపకల్పన జరిగింది కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా వ్యవసాయ చట్టాలు ఉన్నాయి మరి ఈ దేశంలో మరి కార్పొరేట్ ప్రజలు లేకపోతే కార్పొరేట్ శక్తులు బలం ఎక్కువైంది కానీ సామాన్య ప్రజానికి ఈ దేశంలో 130 కోట్ల జనాభాలో 129 కోట్ల జనాభా సామాన్య ప్రజలు అందుకంటే కూడా ఎక్కువ ఉండదు కాబట్టి ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు చేసే చట్టాలు వాటిని మనం పాలసీస్ అని అంటుంటాం విధానాల రూపకల్పన అని అంటుంటాం కాబట్టి ఈ దేశంలో ప్రజలందరికీ కనీసం మెజారిటీ ప్రజలకు మెజారిటీ ప్రజలు అంటే మతపరంగా తీసుకుంటే హిందువులు మెజారిటీ కాబట్టి హిందువులకు మేలయ్యే చట్టాలు తీసుకొస్తామంటే నో ఇట్స్ నాట్ కరెక్ట్ ఇట్స్ నాట్ ప్రాపర్ ది కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ సెక్యులర్ కాన్స్టిట్యూషన్ మతాలు వేరు కావచ్చు సంస్కృతులు వేరు కావచ్చు ప్రాంతాలు వేరు కావచ్చు బట్ దేర్ ఆల్ ది సన్స్ ఆఫ్ ది సోయిల్ ఈ భూమి పుత్రులు ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈ దేశ పౌరుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫెయిత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజియన్ కాబట్టి ఈ దేశ ప్రజలు సంక్షేమానికి ఈ దేశ ప్రజలకు గుడ్ గవర్నెన్స్ అందించే విధంగా విధానాలు ఉండాలి సమాజ శ్రేయస్సుకు చట్టాలు దోహదం చేయాలి కానీ ఆ విధంగా జరుగుతుందా లేదా విధానాలు ప్రజారంజకంగా ఉంటే అప్రిషియేట్ చేయండి విధానాలు ప్రజాభిష్టానికి విరుద్ధంగా ఉంటే క్వశ్చన్ చేయండి వేలెత్తి చూపండి జర్నలిస్ట్ అనేవాడు దేనికి భయపడవలసిన అవసరం లేదు పర్సనల్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంటుంది మన అంతరాత్మకు మనం బద్దులై ఉండాలి మనం రిపోర్ట్ చేస్తున్న అంశం సక్రమంగా మనం రిపోర్ట్ చేస్తున్నామా లేదా ఏదైనా ప్రలోభాలకు లోనవుతున్నామా ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల యొక్క ప్రలోభానికి లోనైతే విశాల ప్రజా ప్రాధాన్యాన్ని లేదా విశాలమైన ప్రజా బాహుళ్యానికి సంబంధించిన ఇంటరెస్ట్ను మనం తాకట్టు పెడుతున్నట్టే మనం ఈ రోజు ఉంటాం రేపు పోతాం వాళ్ళ కోవిడ్ వచ్చింది ఈ దేశంలో ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది తమ జీవితాలను కోల్పోయారు అనేక లక్షల కుటుంబాలు కుటుంబ సభ్యులు కోల్పోయిన పరిస్థితి ఉంది ఈ రోజు ఆ ఫ్రంట్ లైన్ లో పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రులు కూడా అనేక మంది అసూలు పాల్సిన పరిస్థితి కూడా ఉంది దురదృష్టం కానీ దీన్ని అదుపు చేయడంలో దీన్ని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వాలు సక్రమంగా పనిచేసినాయా లేదా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు సక్రమంగా తీసుకున్నాయా లేదా
ప్రభుత్వాలు సక్రమమైన ముందుస్తు చర్యలు తీసుకుని ఉంటే మరిన్ని జీవితాలను మనం పరిరక్షించుకుని ఉండేవాళ్ళమా అనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. కాబట్టి జర్నలిస్ట్ కూడా ఒక పరిశోధకుడు. ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రజాప్రతినిధితో చెప్పిన విషయాల్ని చెప్పినట్టు రాయడమే కాదు, ఒక నిశ్చితమైన అవగాహనతోటి ప్రభుత్వాల నిర్ణయాలలోని లోపాలను ఎత్తి చూపేలా ఉండాలి. విధానాలు సక్రమంగా లేకపోతే వేరు, ఎత్తి చూపడమే కాకుండా దానికి సరైన సజెషన్స్ కూడా ఇవ్వగలిగి ఉండాలి. నిశ్చితమైన పరిశీలన ఉండాలి, నిశ్చితమైన పరిశీలన దృష్టి ఉండాలి. ఒక జర్నలిస్టులో ఒక పరిశోధకుడు ఉండాలి, ఒక సోషల్ సైంటిస్ట్. జర్నలిస్ట్ ఇస్ ఎ సోషల్ సైంటిస్ట్. మనం ప్రజాబాహుళ్యంలో తిరుగుతుంటాం, ప్రజల యొక్క ఈతి బాధలను మనం గమనిస్తుంటాం, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయన్నది మనకు తెలిసినంతగా వేరొకరికి తెలియదు. ప్రభుత్వాల యొక్క విధానాలు లోపాల కారణంగా ప్రజలు